సందేశం కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇలిమియా ప్రవక్త జీవితంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తూ ఉన్నాను యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మీరు మా యొక్క సందేశాలు అన్ని వేళలా వినవచ్చు చూడవచ్చు మీ యొక్క ఛానల్కి మీరు వెళ్ళండి అదేవిధంగా మీ యొక్క ప్రార్థన విన్నపాలు మాకు రాయండి మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా యొక్క తండ్రి యోహాను గారు అదేవిధంగా మా అమ్మ కట్టుపల్లి రాజాబాయమ్మ గారి కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి వారి యొక్క అనారోగ్యములు డాక్టర్లు వారికి మంచి మందులు ఇచ్చి వారికి స్వస్థత కలిగేటట్టుగా మీరు ప్రార్థన చేయాలని ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం నుండి కొన్ని వచనాలు చూద్దాం బెన్యామీని దేశమందలి అనాతోతులో కాపురం ఉన్న యాజకులలో ఒకడై ఇల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఆమోను కుమారుడైన యోషియా యోధాకు రాజయ్యుండగా అతని ఏలుబడి పదమూడవ సంవత్సరమున యుహోవావాకు ఇర్మియాకు ప్రత్యక్షమాయను మరియు యోషియా కుమారుడకు యోదాకు యోధాకు ఉండగాను యోషియా కుమారుడగు సిద్కియా యోధాకు ఉండగాను అతని ఏలుబడి పదనకొండవ సంవత్సరాంతము వరకును అనగా ఆ సంవత్సరమున ఐదవ నెలలో ఎరువుశము చెరదీసుకుని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను చుండెను యుహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చెను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తినే జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తినే అందుకు అయ్యో ప్రభువు యుహోవా చిత్తగించుమో నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా నాకు నాకేలాగ సెలవిచ్చను నేను బాలుడ నానవద్దు నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇక్కడ మనం చూస్తే ఇర్మియా ఏమంటావు అన్నాడు దేవా నేను బాలునో నేను వెళ్ళలేను దేవుడేమంటావు ఉన్నాడు నువ్వు బాలుడువి అనవాకు నేను నీకు శక్తినిస్తాను నా శక్తి ప్రకారము నువ్వు జీవిస్తే నువ్వు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు నిన్ను విడిపించి నీకు తోడై ఉండేటటువంటి యహోవా దేవుణ్ణి నేనే అన్నాడు అప్పుడు దేవుడు తన చేయి చాపి ఇర్మియా యొక్క నోటిని ముట్టాడు ఇదిగో నోట నా మాటలు ఉంచి ఉన్నాను అన్నాడు ఇర్మియా ఎవరు ఇరుశలేముకు మూడు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అనాతోతు గ్రామములో ఒక యాజకుని ఇంటిలో ఇర్మియా జన్మించాడు ఎవరి కాలములో ఈ ప్రవక్త జీవించాడు యోషియా రాజు ఏలుబడి పదమూడవ సంవత్సరము నుండి అంటే క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై ఏడు నుండి యోధా దేశము పతనం వరకు అంటే క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు వరకు ఆయన ప్రవచించాడు అంటే దాదాపు నలభై సంవత్సరాలు ఈ యొక్క ప్రవక్త యోధా రాజులకు ప్రజలకు ప్రవచించాడు యోషియా నుండి సిద్కియా వరకు అంటే ఐదుగురు రాజుకులకు ఇర్మియా ప్రవచించాడు అశురు సామ్రాజ్యము పతనం అయిపోయింది ఆ తర్వాత బబులోను సామ్రాజ్యము ప్రపంచాన్ని శాసించేటటువంటి ఆధిపత్య సామ్రాజ్యంగా అది వచ్చింది రాజు కాలములో దినేజరు చక్రవర్తి ఆయన ఈ యొక్క యోధారాజ్యానికి ముగింపు పలికాడు అంటే యోధా దేశ్యము చివరి దశను దాని యొక్క పతనాన్ని యూదులను బానిసులుగా దాస్యములోకి డెబ్బై సంవత్సరాలు చెరగొట్టగన వెళ్ళటాన్ని మన ఇర్మియా ప్రవక్త చూశాడు బబులోని సైన్యము యోధా దేశాన్ని వల్ల కాడుగా మార్చివేసి ఇర్మియా కొంతమంది యూదులతో కలిసి ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఆ ఐగుప్తు దేశంలో ఆయన ఉన్నప్పుడు అక్కడ కూడా ఆయన్ని ప్రశాంతంగా జీవించనివ్వలేదు అక్కడ ఆయన వారికి ప్రవచిస్తా ఉన్నాడు అయితే నెబేజి చక్రవర్తి ఈ ఐగుప్తు దేశం మీద కూడా దండెత్తి వచ్చాడు ఇర్మియాను పట్టుకొని బబులోనుకు చెరగా తీసుకొని వెళ్ళాడు యోదా దేశంలో మొదలైనటువంటి ఈ యొక్క ఇర్మియా పరిచర్య ఆ తర్వాత ఐగుప్తు దేశంలో ఆ తర్వాత బబులోను దేశ్యములో అది నిరంతరాయంగా కొనసాగింది ఏ దేశంలో ఉన్నప్పటికీ ఇర్మియా ప్రవచిస్తానే ఉన్నాడు ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తానే ఉన్నాడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇర్మియా ప్రవక్త ప్రజలకి దేవుని యొక్క ప్రవచనాలు తెలియజేస్తా వారికి దేవుని యొక్క ఉద్దేశాలు తెలియజేస్తా ఉన్నాడు ఇస్రాయేల్ దేశము చివరికి ఏ పరిస్థితికి వచ్చిందో మీరొకసారి ఆలోచించండి ఈ యొక్క ప్రవచనాల్లో ఇర్మియా ప్రవచనాల్లో మనం దాన్ని చూస్తా ఉన్నాం దేవుడు ఇస్రాయేలీలను ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా వారిని ఎన్నుకున్నాడు వారి పితరులతో ఒక నిబంధన చేశాడు వారికి ప్రత్యక్షతలు అనుగ్రహించాడు వారికి తన ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు వారిని నలభై సంవత్సరాల పాటు ఆ యొక్క అరణ్యములో సంరక్షకుడిగా నడిపించాడు వారి మధ్య ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు వారి మీద మన్నాను కురిపించి వారిని పోషించాడు వారి మధ్య ప్రత్యక్ష గుడారములో తానే స్వయంగా జీవించాడు ఆ తర్వాత వారు ఒక ఆలయాన్ని కట్టుకుంటే ఆ ఆలయంలో కూడా ఆయన జీవించాడు వారికి పండగలు నియమించాడు వారికి అర్పణలు నియమించాడు వారికి బలులు నియమించాడు ఇన్ని చేశాడు అంతేకాకుండా వారికి యాజకుల్ని నియమించాడు వారికి ప్రవక్తలను అనుగ్రహించాడు ఎంత చేసినా వారి హృదయాలు మాత్రమో దేవుని మీద నిలబడలేకపోయినాయి ఎంత చేసినా దేవుడు మాకు చేసింది ఏమీ లేదు అని వాళ్ళు దేవుణ్ణి తోలనాడుతా ఉన్నారు యహోవా దేవుడు మాకు వద్దు అని వాళ్ళు అన్య దేవతల వైపు వెళ్ళిపోయారు ఎందుకని ఇర్మియా గారు ఏమంటా ఉన్నాడంటే ఇర్మియా పదిహేడో అధ్యాయంలో మీరు చూడండి తొమ్మిదో వచ్చినంలో మనం చదువుతా ఉన్నాం హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడు ఎవడు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైంది అంటే అది హృదయమే మనం కూడా కొన్నిసార్లు అదే విధంగా ఇస్రాయిలియుల్లాగానే మనం మాట్లాడుతూ ఉంటాం దేవుడు మనకి ఎన్ని మేలులు చేసినప్పటికీ ఏదన్నా కష్టం వస్తే దేవుడు మాకు ఏమీ లేదు దేవుడి వల్ల మాకు ఒరిగింది ఏమీ లేదు అని నిర్పులు విడుస్తా మనం జీవిస్తూ ఉంటాం కృతజ్ఞత కలిగి ఉండకటం మనం మర్చిపోతాం యోధ రాజులకు కూడా దేవుని అడల కృతజ్ఞత లేని స్థితి వచ్చింది యోధ రాజులు తమ హృదయాన్ని దేవుని వైపు నుండి అన్య దేవతల వైపుకు వారు మరల్చుకున్నారు సోలోమోను ఒక గొప్ప ఆలయాన్ని కట్టించాడు అయితే ఆయన ఏం చేశాడు చివరి దశలో విగ్రహారాధన వైపుకు వెళ్ళిపోయాడు సులోమోను అందమైనటువంటి అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు ఏం చేశారు ఆయన యొక్క హృదయాన్ని దేవుని మీద నుండి తమ యొక్క దేవతల వైపుకు మరల్చివేశారు అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని బైబిల్లో మనం చదువుతా ఆ విషయాలు మనం గుర్తుంచుకుంటే మంచిది రాజులు కూడా అన్య స్త్రీలను పెండ్లి చేసుకున్నారు వాళ్ళు విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోయారు దేవుణ్ణి మరిచిపోయారు ఈరోజున చాలామంది క్రైస్తవులు కూడా అదే విధంగా అదే పొరపాటు చేస్తా ఉన్నారు అందం కోసం అని లేకపోతే డబ్బు కోసం లేకపోతే కులం కోసం లేకపోతే ఉద్యోగం కోసం లేకపోతే ఈ సమాజంలో ఒక హోదా కోసం దేవుని ఎరుగునటువంటి అవిశ్వాసులను పెళ్లి చేసుకొని యేసు ప్రభువును మరిచిపోయి అన్య దేవతల వైపుకు విగ్రహారాధన వైపుకు వెళ్ళిపోయే క్రైస్తవుని మనం చూస్తా ఉన్నాం యోధా రాజులు చేసినటువంటి పాపం కూడా అదే వారి పనుల వలన వారు వారి కుటుంబాలను కుటుంబాలు మాత్రమే కాకుండా వారి యొక్క దేశం మొత్తాన్ని భ్రష్టత్వంలోకి లాక్కొని వెళ్ళారు ఒక వ్యక్తి నిర్లక్ష్యం కొన్నిసార్లు ఆ వ్యక్తికి మాత్రమే హాని కలిగించుద్ది కొన్నిసార్లు ఆ వ్యక్తి యొక్క కుటుంబానికి మాత్రమే హాని కలిగించుద్ది కొన్నిసార్లు ఏ సంబంధం లేకుండా ఏ రోడ్డు మీద నడిచేటటువంటి వెళ్ళేటటువంటి వ్యక్తులకు కూడా హాని జరుగుద్ది మొన్న మనం చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఆ యొక్క రోడ్డు ప్రమాదాన్ని మనం చూశాం ఒక వ్యక్తి బాగా మద్యం త్రాగి లారీ నడుపుతా ఉన్నాడు అక్కడ ధర్నా చేస్తున్నటువంటి రైతుల మీదకు ఆ లారీని పానిచ్చాడు పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్క వ్యక్తి యొక్క నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ఇళ్లలో తీరని శోకాన్ని మనం చూస్తా ఉన్నాం మద్యం త్రాగి వాహనాలు నడిపేవారి వల్ల ఈ రోజున ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు నా చిన్నతనంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్ నగరంలో ఒక పెద్ద గ్యాస్ ప్రమాదం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఎరువుల కర్మాగారములో విషవాయువులను ఉపయోగించి వారు ఎరువులు చేస్తూ ఉన్నారు ఆ విషవాయువు లీక్ అవుతూ ఉంది జనం మధ్యలో అటువంటి కర్మాగారం నిర్మించడమే ఒక పెద్ద తప్పు అయితే గ్యాస్ అప్పుడప్పుడు లీక్ అవుతున్నప్పుడు పట్టించుకోకపోవటం ఇంకా పెద్ద తప్పు ఆ యొక్క ఫ్యాక్టరీ యొక్క యాజమాన్యం వాళ్ళు ఎంతో నిర్లక్ష్యంతో ఆ యొక్క లీక్లను పట్టించుకోలేరు చివరికి ఏం జరిగింది పదహారు వేల మంది ప్రజలు ఆ విషవాయువు వల్ల ప్రాణాలు కోల్పోయారు పదహారు వేల మంది మన యొక్క నిర్లక్ష్యం వల్ల మనకు మాత్రమే కాకుండా ఇతరుల యొక్క జీవితాలకు కూడా హాని జరిగేటటువంటి అవకాశం ఉందని మనం గుర్తుంచుకోవాలి యోదా రాజుల నిర్లక్ష్యం వల్ల ఆ దేశ ప్రజలంతా దేవుని మార్గం నుండి వెళ్ళిపోయారు దేవుడు ఇర్మియా ప్రవక్తను పంపాడు ఇర్మియా నువ్వు వెళ్ళి ఇస్రాయేలీలను హెచ్చరించు యోదా రాజులను హెచ్చరించు అన్నాడు వారు పోను పోను ఘోరమైనటువంటి పాపాలు చేస్తా ఉన్నారు వారి పనుల వల్ల దేశములో అవినీతి విగ్రహారాధన అక్రమాలు హత్యలు అఘాయిత్యాలు అటువంటి ఘోరాలన్నీ జరుగుతూ ఉన్నాయి వారిని వెంటనే మారు మనస్సు పొంది నా వైపుకు తిరిగి రమ్మని హెచ్చరించు లేకపోతే ఈ బబులోను రాజు ఆయన చేతిలో వారిని నేను శిక్షించటం ఖాయం ఏడో అధ్యాయంలో మనం చూద్దాం ముప్పయో వచ్చిన వాళ్ళు మీరు చూడండి యహోవా సెలవిచ్చుచున్నాడు యోదా వారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచ్చున్నారు నానామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు ఎక్కడో దూరంగా కాకుండా సులోమోను గారు కట్టించినటువంటి ఆ దేవుని ఆలయంలోనే వారు ఏం చేస్తా ఉన్నారంటే ఈ యొక్క అన్య దేవతల యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించారు అన్య దేవతలకు ఆలయాలు కట్టారు ఆడవేష్యని అక్కడ పెట్టారు మగ వేష్యని అక్కడ పెట్టారు భక్తి ముసుగు వేసుకొని ఈ యొక్క వేష్యలతో తమ శరీర కోరికలు తీర్చుకుంటా ఉన్నారు చివరికి మానవ బలులు అక్కడ అర్పించేటటువంటి స్థితికి వాళ్ళు వచ్చారు బిరము లోయలో బలిపీఠాలు కట్టారు ఆ బలిపీఠముల మీద తమ కుమారులను తమ కుమార్తెలను వాళ్ళు అగ్ని గుండాల్లో దేవతలకు బలిస్తా ఉన్నారు సూర్య దేవుడికి కూడా వాళ్ళు ఈ యొక్క ఆలయాలు కట్టి కొలుస్తూ ఉన్నారు రెండో దినవత్తాంతాలు ముప్పై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన వాళ్ళు మనం చదువుతాం బయలు దేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైననున్న సూర్యదేవతల విగ్రహములను చూసారా ఎస్రా ఏలిహులు బయలు దేవత సూర్య దేవత విగ్రహాలను కట్టి వాటికి బలులిస్తా ఉన్నారు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడు మనిషి ప్రాణాలకు విలువ ఇచ్చేటటువంటి వాడు ఎందుకంటే ఆయన తన స్వరూపములో మానవులను సృష్టించాడు అందుకనే ఆయన మానవ బలులను నిషేధించాడు అన్య దేవతలు ఈ పద్ధతి పాటించరు వాళ్ళు మానవ బలులు అర్పించారు అన్ని ప్రాచీన సంస్కృతులలో మనకు ఈ యొక్క దురాచారము కనిపిస్తూ ఉంది మధ్య అమెరికాలో యాజ్టెక్స్ అని ఉండేవాళ్ళు ఈ యొక్క యాజ్టెక్స్ సూర్యుణ్ణి పూజించేటటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మనుషుల్ని పట్టుకొని వారి దేవతల ఆలయాల దగ్గరకు ఆ మనుష్యులను ఈడ్చుకొని వెళ్ళి వారి యొక్క ఛాతీలు విప్పి గుండెకాయలు బయటికి తీసి ఆ గుండెకాయలను ఆకాశంలో చూపిస్తా తమ దేవతలకి బలు ఇచ్చేవాడు అట్లాంటి యాజ్టెక్ సంస్కృతి కూడా యేసు ప్రభు స్వార్థ వల్ల అది మారింది మానవ బలులు వాళ్ళు ఆపివేశారు ఇక్కడ ఇస్లాయేలీలు కూడా చేస్తుంది అదే యాజ్టెక్స్ లాగానే వీళ్ళు కూడా సూర్యుడికి విగ్రహాలు కట్టి మానవ బలులు ఇస్తా ఉన్నారు నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి నేను ఒకరోజు వెళ్ళాను ఆయన సూర్యుణ్ణి పూజిస్తా ఉన్నాడు సూర్యుడిని ఎందుకు పూజిస్తున్నావని నేను అడిగాను సూర్యుడిని చెడు ప్రతిరోజు తప్పకుండా వస్తాడు ఆయన వల్లే మనకి పంటలు పండుతాయి సూర్యుడు లేకపోతే ఏమైపోతాం అన్నాడు వాళ్ళ ఇంట్లో ఒక గోడ మీద చక్కటి గడియారం ఉంది గడియారం క్రమంగా పని చేస్తుందా లేదా అని అడిగాను పని చేస్తుంది చాలా చక్కగా పనిచేస్తుంది అని నా స్నేహితుడు నాతో చెప్పాడు అది దాని గొప్పతనమా లేకపోతే దాని యొక్క తయారు చేసినటువంటి వ్యక్తి యొక్క గొప్పతనమా అని అడిగాను గడియారం చేసినటువంటి వ్యక్తి గొప్పతనమే అని ఆయన అన్నాడు సూర్యుడు క్రమం తప్పకుండా వస్తున్నాడు అది సూర్యుని గొప్పతనమా లేక సూర్యుణ్ణి సృష్టించినటువంటి దేవుని గొప్పతనమా అని అడిగారు మన ప్రపంచం చేస్తున్నటువంటి పెద్ద తప్పు అదే సూర్యుణ్ణి సృష్టించిన దేవుణ్ణి కాకుండా సూర్యుణ్ణి ఆరాధించటమే భూమిని సృష్టించినటువంటి దేవుణ్ణి కాకుండా భూమిని ఆరాధిస్తా ఉంది మనిషిని సృష్టించిన దేవుణ్ణి కాకుండా మనిషిని ఆరాధిస్తూ ఉంది ప్రకృతిని సృష్టించిన దేవుణ్ణి కాకుండా ప్రకృతిని ఆరాధిస్తూ ఉంది పూర్వం ఇస్రాయేలీలు కూడా అదే తప్పు చేశారు వారిని సృష్టించి వారిని ఏర్పరచుకొని వారిని తన కోసం ఒక ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నటువంటి యహోవా దేవుణ్ణి వాళ్ళు విసర్జించి ఆ యొక్క విగ్రహాల వైపు వెళ్ళిపోయారు దేవుడు వారిని గద్దించాడు ఇనిమియా పంతొమ్మిదో అధ్యాయుడు మీరు చూడండి నేను విధింపనిదియు సెలవివ్వనిదియు నా మనస్సునకు తోచనిదియునైన ఆచారమును ఆచరించిరి తమ కుమారులను దహన బలుగా కల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి ఇందులు యహోవా సెలవిచ్చు మాట ఏదనగా రాబో దినములలో ఈ స్థలము హత్య లోయ అనబడును గాని తోఫెతు అని అయినను బెన్హన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు ఇస్లాలు తమ పిల్లలను బలులు ఇస్తా ఉన్నారు దేవుడు ఆ ప్రదేశానికి హత్యలోయా అని పేరు పెట్టాడు వాళ్ళు అర్పణులు అని పిలుస్తున్న దానిని ఆయన హత్యలు అని పిలుస్తున్నాడు ఈరోజు మన సమాజంలో కూడా జరుగుతున్నది ఇదే పూర్వం ఇస్రాయేలీలు దేవుణ్ణి విసర్జించారు వ్యభిచారంలోకి వెళ్ళిపోయారు అప్పుడు మానవ జీవితం యొక్క విలువ వారికి పట్టకుండా పోయింది తమకు కలిగినటువంటి సంతానాన్ని కుమారులను కుమార్తెలను వారు బరువనుకున్నారు వారిని బలులుగా అర్పించారు ఈరోజున చాలామంది పాపంలో జీవిస్తూ ఉన్నారు తమ పాపాన్ని ఎంజాయ్మెంట్ అనో లేకపోతే సరదా అనో పేరు పెట్టుకుంటా ఉన్నారు గర్భిణి వస్తే అభాషణలు చేయించుకుంటా ఉన్నారు నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో మాకు ఒక ప్రొఫెసర్ ఉండేవాడు ఆయన మాకొక వీడియో చూపిస్తూ ఉండేవాడు ఆ వీడియోలో గర్భంలో ఉన్నటువంటి శిష్యువు తన బటన్ వేలును తన నోట్లో పెట్టుకొని ఆనందించటం నేను చూశాను అక్కడ కొట్టుకునేటటువంటి ఒక గుండైను నేను చూశాను ఈ చాలా మంది ఏమంటా ఉన్నారు గర్భములోని శిష్యువులు మానవులుగా గుర్తించకూడదు అబార్షన్లు చేయించడం చేయించుకోవటం తప్పు లేదు ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు బొటల వేలును తన నోటిలో పెట్టుకొని ఆనందించటం మానవత్వం కాదా అక్కడ ఒక గుండె కొట్టుకోవట అది రక్తాన్ని ప్రసరింపజేస్తా ఉంది అది మానవత్వం కాదా అక్కడ ఒక మానవ రూపము మానవ ముఖము రూపుదిద్దుకుంటా ఉంది అది మానవత్వం కాదా దేవుడు ఇర్మియాతో ఏమనాడు ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయంలో మనం ఇంతకు ముందు చూసాం గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తినే నీవు గర్భము నుండి బయలుపడకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని నుండి నువ్వు బయటకు రాకమునిపే నువ్వు నాకు తెలుసు అని దేవుడు ఇర్మియాతో ఇక్కడ అంటా ఉన్నాడు ఇర్మియా నువ్వు వెళ్ళి నా వాక్యం రాజులకు ప్రజలకు బోధించాలి అన్నాడు ఇర్మియా దేవుని ప్రవచనాలు ప్రజలకు తెలియజేశాడు రాబోయే తీర్పులు దేవుడు ఆయనకి చూపించాడు ఆ హృదయము పగిలింది ఇర్మియాని వీపింగ్ ప్రాఫిట్ అంటాం ఏడుస్తున్న ప్రవక్త తన ప్రజల మీదకు రాబోవచ్చున్నటువంటి తీర్పులను చూసి వారి యొక్క అవిధేయతను చూసి ఆయన హృదయము బద్దలయ్యింది ఎలివేజులని ఒక గొప్ప యూదు రచయిత ఉండేవాడు ఆయన అడాల్ఫ్ హిట్లర్ యూదులను హింసించినటువంటి రోజుల్లో ఔష్విచ్ కాన్సంట్రేషన్ క్యాంపులో కొన్ని సంవత్సరాలు చాలా బాధలు పడతా అక్కడ జీవించాడు నాజీలు యూదువుల మీద చేయబోయేటటువంటి ఘోరాల గురించి ఆయన ముందుగానే హెచ్చరించాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆయనకి నోబెల్ పీస్ బహుమానం కూడా వచ్చింది ఆయన్ని ఆధునిక ఇర్మియా అని పిలుస్తా ఉన్నారు ఎందుకంటే ఆయన హెచ్చరించాడు ఆయన ఒకసారి ఏమన్నాడంటే ది ఆపోజిట్ ఆఫ్ లవ్ ఈజ్ నాట్ హెట్ ది ఆపోజిట్ ఆఫ్ లవ్ ఈజ్ ఇన్ డిఫరెన్స్ ప్రాణకు ఆపోజిట్ ద్వేషం కాదు ప్రేమకు ఆపోజిట్ ఇన్ డిఫరెన్స్ ఎవరేమైపోతే నాకేంటి ఏది ఏమైపోతే నాకేంటి నాకు అనవసరం అనుకునే తత్వం సుఖ దుఃఖాలకి ప్రేమ ద్వేషాలకు నేను అతీతుణ్ణి అని కోతలకు వచ్చినటువంటి చాలా మంది వ్యక్తుల్ని మనం చూస్తా ఉంటాం అయితే ఇనిమియా ఆ విధంగా జీవించినటువంటి వాడు కాదు తన ప్రజల కోసము దుఃఖపడి వారి కోసము ఏడవటం మొదలుపెట్టాడు ఇంగ్లీష్ భాషలో జెర్మియాడ్ అనే పదం ఉంది అది ఒక ఎపోనెమ్ అంటాం ఎపోనెమ్ అంటే ఏంటంటే పేరులో నుండి వచ్చినటువంటి పదం ఒక వ్యక్తి పేరులో నుండి వచ్చినటువంటి పదం అనమాట జెర్మియాడ్ అంటే ఏపుతో కూడినటువంటి గద్దెంపు ఆ ఇంగ్లీష్ పదము ఇర్మియా గారి పేరులో నుండే పుట్టింది ఆయన యూదులను ఏడుస్తా గద్దించాడు దేవుని తీర్పు యోదా దేశం మీదకి రాబోతా ఉంది నెక చక్రవర్తి తన సైన్యముతో వస్తా ఉన్నాడు ఏయుషలేమును తగలబెడతాడు దేవుని ఆలయాన్ని తగలబెడతాడు మీ యొక్క ఇల్లు పొలాలు నాశనం చేస్తాడు ఎదిరించినటువంటి వారిని చంపేస్తాడు ఎదిరించని వారిని తన యొక్క బానిసలుగా చేసుకొని ఆ బబులను దేశానికి తీసుకొని అక్కడ చరగా డెబ్బై సంవత్సరాలు వారిని వేధిస్తాడు మీరు మారు మనసు పొందితే ఆ శిక్ష మీదకు రాకుండా దేవుడు ఆపుతాడు అన్నాడు అయితే ప్రజలు ఇర్మియా సందేశాన్ని తిరస్కరించారు పంటలు చాలా బాగా పండుతూ ఉన్నాయి ప్రజలందరూ ఎంత సంతోషంగా జీవిస్తా ఉన్నారు ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఇర్మియా నీ ప్రవచనాలు ఆపివేయి నీ అపశకునాలు ఆపివేసి ఎటన్నా వెళ్ళు నీ యొక్క ఏడు మొహం చూడలేకపోతా ఉన్నాము అని ఆయన్ని వాళ్ళు అవమానం చేశారు ఇర్మియాని హింసించడం మొదలుపెట్టారు ఆయన్ని అవమానాల పాలు చేసి వంటరి వాణ్ణి చేశారు అరెస్ట్ చేశారు బంధించారు లోయలో పడేశారు కొట్టారు ఆకలితో దప్పికతో అలమటించేటట్టు చేశారు ఇర్మియా దేవుని తిరస్కరించకుండా అటువంటి బాధలు శ్రమలవతలో కూడా దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతలు నెరవేర్చాడు ఇర్మియా విషయంలో ప్రభు అయిన యేస్సు క్రీస్తుకు సాదృశ్యంగా ముంగుర్తుగా ఉన్నాడు ఇర్మియాని వీపింగ్ ప్రాఫిట్ అని పిలుస్తాం ప్రభువుని దుఃఖాక్రాంతుడు వ్యసనాక్రాంతుడు అని పిలువబడ్డాడు మ్యాన్ ఆఫ్ సారోస్ అక్వైంటెడ్ విత్ గ్రీఫ్ అని యేసు ప్రభు పిలువబడ్డాడు ఇర్మియా ఒక యాజకుడు యశు ప్రభు ఆయన మన యొక్క ప్రధాన యాజకుడు ఈయన గొర్రెల యొక్క ఈ మేకల యొక్క ఈ రక్తముతో కాక తన స్వరక్తముతో మన పాపముల కోసము విమోచనను సంపాదించి ఆ రక్తముతో దేవుని యొక్క సముఖములోకి వెళ్ళి మనలను విమోచించాడు ఈయన మన ప్రధాన యాజకుడు ఈయన ఇరుమియా కంటే గొప్పవాడు ఇరుమియా ఎరువుశలేముకు దగ్గరలో ఉన్నటువంటి అనాతోత్తు గ్రామంలో జన్మించాడు ఈయన ఎరువుశలేముకు దగ్గరలో ఉన్నటువంటి బెత్లేహేము అనేటటువంటి గ్రామములో జన్మించాడు ఈ యొక్క ఇరుమియా జన్మించక ముందే దేవుడు ఈయనను ఏర్పరచుకున్నాడు దేవుడు ఆయన ఒక సేవకుడిగా పిలుచుకున్నాడు యేసు ప్రభు కూడా ఆయన జన్మించక ముందే దేవుని చేత ఏర్పరచుకునబడినటువంటి సేవకుడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు గిరిమియా ఎరుశులేమును చూసి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు యేసు ప్రభు కూడా ఎరుషులేమును చూసి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు గిరిమియా కొట్టబడ్డాడు బాధించబడ్డాడు శ్రమపట్టబడ్డాడు యేసు ప్రభు కూడా మన పాపాల కోసము కొట్టబడ్డాడు శ్రమ పట్టబడ్డాడు బాధించబడ్డాడు ఇర్మియా కొత్త నిబంధన గురించి ప్రవచించాడు యస్ క్రీస్తు ఆ కొత్త నిబంధనను మనకు అనుగ్రహించాడు ఇర్మియా ప్రవచనము అంగీకరించిన వారికి రక్షణ కలిగింది అంగీకరించినటువంటి వారికి శిక్ష కలిగింది ఈ కూడా అంతే యేసు క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించే వారికి రక్షణ కలుగుతా ఉంది అంగీకరించిన వారికి శిక్ష కలుగుతా ఉంది కాబట్టి ద వీపింగ్ ప్రాఫిట్ ఆఫ్ ఇజ్రాయల్ ఏడ్చేటటువంటి ఈ యొక్క ఇర్మియా ప్రవక్తలో యేసు ప్రభు మనకు కనిపిస్తా ఉన్నాడు యేసు క్రీస్తు యొక్క సిలువ దగ్గరికి మీరు వచ్చి మీ యొక్క పాపాలను ఒప్పుకోవాలి ఆయన అనుగ్రహించేటటువంటి క్షమాపణ ఆయన అనుగ్రహించేటటువంటి కృప నిత్య జీవాన్ని మీరు స్వీకరించాలన్నది నేను మా యొక్క ప్రేమ సందేశం